అందరికీ నమస్కారం. మేము ఇంతకుముందే చంద్రబాబు గారి యొక్క ఆలోచన, చంద్రబాబు గారు దళితుల మీద ఎలాంటి ద్వేషభావాలతో ఉంటాడో అనేక మార్లు చెప్పాం. ఆయన దళిత ద్రోహి అని, దళిత వ్యతిరేకి అని, దళిత చట్టాలను అపహాస్యం చేస్తాడని, అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన ఏకైక రాజకీయ నాయకుడని, దళితుల మీద దాడులు చేయిస్తాడని, ఇవన్నీ ఇంతకుముందు అనేక సార్లు వల్లివేశాం. అందుకనే ఆయనకి పోయినసారి ఎన్నికల్లో దళితులు ఒక గుణపాఠం కూడా చెప్పారు. అయినా ఆయన ఆగట్రల్లా. ఆయన ఆలోచన ఎప్పుడూ దళిత వ్యతిరేకిగానే ఉండాలనే ఆలోచనతోనే నిమగ్నమై ఉన్నాడు. నిజంగా ఈ రాష్ట్రంలో నువ్వు చేస్తున్నటువంటి దళితుల మీద అఘాయిత్యాలు కానీ దాడులు కానీ ప్రజలు మర్చిపోలా. చివరికి దళితుల భూములు లాక్కున్నావు, దళిత చట్టాలు మీ చుట్టాలుగా చేసుకున్నావు, ఎస్సీ ఎస్టీ కేసుల్ని నువ్వు ఇష్టం వచ్చినట్టు వాడుకున్నావు. అయినా ఎక్కడా నువ్వు తగ్గటల్లా. ఏమిటి, దళితుల మీద, దళిత అధికారుల మీద ఎంత నీకు చులకన భావన ఉందో చంద్రబాబు, ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజానికి కూడా గమనిస్తూ ఉన్నారు, ఒకసారి చూపించండి. ఇరవై ఏళ్ళు పడుతుంది. ఇది 20 కోట్ల 30 కోట్లు కావాలని ఆ విష్ణుకుమార్ గారు మనకు ఉపన్యాసం. 30 కోట్లు కావాలని ఆ విష్ణుకుమార్ గారు మనకు ఉపన్యాసం. 30 కోట్లు కావాలని అంటే ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్ అతను, దళితుడని నీకు తెలుసు, నీ దగ్గర ఉద్యోగం చేశాడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నువ్వు మాట్లాడే మాటలు అవేనా? గాడు. చంద్రబాబుకు చట్టాలు తెలియదా? చంద్రబాబు ఆలోచన లేనటువంటి వ్యక్తా? అన్నీ తెలుసు. ఈ రాష్ట్రంలో నువ్వు దళితులకు వ్యతిరేకంగా ఉన్నావు కాబట్టే విజయ్ కుమార్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, ఆయన చేసే తప్పేంటి అంటే బోస్టన్ నివేదిక చదివాడని. అతను ప్రణాళికా సంఘానికి కార్యదర్శిగా ఉన్నాడు, అతని బాధ్యత అతను నిర్వర్తించాడు, నిర్వర్తిస్తే నువ్వు మాట్లాడతావా గాడు అని. అంటే నీకు అధికారులన్నా, ఎస్సీ అధికారులన్నా, ఎస్సీ ఉద్యోగులన్నా, ఎస్సీలన్నా, చివరికి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని పట్టుకొని గాడు అంటున్నావంటే నువ్వు ఎంత బరితెక్కించావు చంద్రబాబు అడుగుతావునా? నీకు అడ్డు అదుపు లేదు, నీకు అడ్డు అదుపు లేదు. ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని పక్కన పడేశావు. ఎవరేమన్నా అనుకుంటారు చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాల వల్ల ప్రాబ్లం వస్తుంది, నీకు ఎక్కడా భయం లేదు. నీ ఆలోచన ఏంటంటే ఎవరినైనా ఇన్సల్ట్ చేయటం, ఎస్సీలంటే మరీ ఇన్సల్ట్ చేయటం. విజయ్ కుమార్ గాడు ఎంత బరితగిస్తే అంటావు చంద్రబాబు? రాష్ట్రంలో నువ్వు చేసే పెయిడ్ ఆర్కిస్ట్రా రాజకీయాలు మాకు తెలియదా? అవును, ఉదాహరణ చెబుతా ఉన్నావు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్ని దళితులకు ఎంత అన్యాయం చేశావు? చివరికి చదువుకునే పిల్లలకి హాస్టళ్ళు మూసేసేవే, స్కూల్స్ మూసేసేవే, దళితులు రావాల్సిన వాటా అయినటువంటి ఎస్సీ ఎస్టీల సప్లాన్ని మింగేసేవే, వాటి మీద ప్రజలు ఏమన్నా కళ్ళు లేని కమోజరాని అడుగుతా ఉన్నా. ఈరోజు చూస్తున్నాం, ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు దళితులకు రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైన వాటాను ఇతరులకు మళ్ళించినటువంటి నీచ సంస్కృతి నీది. ఈరోజు ఈ రాష్ట్రాన్ని సువిశాలంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు, ఉన్నత కులాల్లో పేదవారికి, అందరికీ సహాయం జరగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడితే వాటిని నువ్వు తూర్పారబడతావు. దళితులకు ఏదైనా చేస్తూ ఉంటే అడ్డు సెకండ్లాగా. ఇంగ్లీషు విద్య మీద నువ్వు మాట్లాడిన పరిస్థితి ఏంటి? ఇంగ్లీష్ విద్య మీద నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి? నువ్వు వ్యతిరేకిస్తావా అంటే మా దళితులు చదువుకోకూడదు ఇంగ్లీషు, ఇంగ్లీష్ చదువుకుంటే అంటే దళితులు ఉన్నత శిఖరాలకు వెళ్తారని, ఇంగ్లీష్ చదువుకుంటే దళితులు బాగుంటారని, అందుకే చదువుకూడదని. నువ్వు ఎన్ని అడ్డదారులు వెళ్ళినా, ఎన్ని అవమానాలు పరిచినా, నువ్వు ఎన్ని ఎలాంటి నువ్వు అరాచక క్రీడలు దళితుల మీద పెట్టా, ఈ రాష్ట్రంలో దళితులు నిన్ను చేత్కరించటం వదిలిపెట్టరు. ఈరోజు విజయ్ కుమార్కి
విజయ్ కుమార్ నువ్వు కించపరిచావంటే యావత్ దళిత జాతిని కించపరిచావు. విజయ్ కుమార్ నావాడు, అంబేద్కర్ వాది, రాజ్యాంగ ప్రకారం ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి అధికారి. అతని యొక్క హక్కులు, అతని యొక్క చట్టం, అతని యొక్క ఆలోచనలకు అనుగుణంగా ప్రవర్తిస్తే నువ్వు వాడు అంటావు. సమాధానం ఏం చెబుతావు చంద్రబాబు? అడుగుతా నువ్వు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి విజయ్ కుమార్కి. నువ్వు లేకపోతే అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గరికి వెళ్ళి పాదాల దగ్గర నేను తప్పు చేశానని చెప్పకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న దళిత లోకం నిన్ను మర్చిపోదు. నీకు ప్రాయచిత్తం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరుగుతా చంద్రబాబు అడుగుతా ఉన్నాం. ఏ నువ్వేదో పెయిన్ ఆర్టిస్టులతో రాజధాని గీదాన్ని తిరుగుతా ఉన్నావే? రాజధాని ప్రాంతంలో నువ్వు చేసిన అకృత్యాలు మాకు తెలియదా? దళితులకు ఏం అన్యాయం చేస్తావో తెలియదా? దళితుల భూములు ఎలా లాక్కున్నావో తెలియదా? దళితులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన వాటా ఏం చేసావో మాకు తెలియదా? దళితుల అసైన్మెంట్ భూములు లేకపోతే కాంపెన్సేషన్ నువ్వు అనౌన్స్ చేసినప్పుడు ఎంత వివక్ష చూపావో మాకు తెలియదా? మేము తలుచుకుంటే చంద్రబాబు నువ్వు అమరావతి ప్రాంతంలో అడుగు పెట్టలేవు, మేము తలుచుకుంటే పల్లెల్లోకి వెళ్ళలేవు. ఏమనుకుంటున్నావు? దళితులు అంటే తేలికవారు అనుకుంటున్నావా? విజయ్ కుమార్ గాడు అంటావా? నీ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ గంగలో పోసినట్టయింది. నీవు దళితుల్ని కించపరిచే విధంగా, దళితులు అవమానపరిచే విధంగా, దళితులు ఈరోజు చంద్రబాబు అనే రాజకీయ నాయకుడు ఈ రాష్ట్రంలో ఉంటే నిజంగా బ్రతకలేవనే పరిస్థితి తీసుకొచ్చే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నావు. ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని అడుగుతా ఉన్నావు. తప్పకుండా చంద్రబాబు ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారి విషయంలో గాడు అని అవహేళన చేసినందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలా? దళితులకు క్షమాపణ చెప్పాలా? అంబేద్కర్ గారి కాళ్లకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకేసి రాసుకుంటేనే దళిత లోకం నిన్ను క్షమిస్తుంది. గమనించమని చెబుతూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, అంబేద్కర్ ఆలోచన విధానం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న దళిత గిరిజన మహిళల కోసం పాటుపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అబాసుపాలు చేయాలని ఇలాంటి కుట్రలు కుతంత్రాలు నువ్వు చేస్తా ఉన్నావే? ప్రజలు క్షమించరు చంద్రబాబు. నీవు కాదు, నీ వంగిభాగుతులు కాదు, నీ పచ్చ చొక్కాలు బలిచినటువంటి అన్యాక్రాంతంగా తిని బలిచి అడ్డగోలుగా బలిచిన నీవాళ్ళు కూడా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి నీ ద్వారా ద్వాపరించింది, గమనించమని చెబుతూ విజయ్ కుమార్ గారి విషయంలో నువ్వు చేసిన తప్పు ఖచ్చితంగా అంబేద్కర్ గారి పాదాల దగ్గర నువ్వు క్షమాపణ చెప్పినప్పుడే దళిత లోకం క్షమిస్తుంది నిన్న తెలియపరుస్తా ఉన్నా. ఒకసారి నువ్వు ఎంత దారుణంగా విజయ్ కుమార్ గారి గురించి మాట్లాడేవో ఒక వీడియో చూపిస్తాం. నీ యొక్క గర్వం, నీ యొక్క అసమానతల యొక్క పర్వం, నీ యొక్క దళిత గిరిజన వ్యతిరేక తత్వం ఈ యొక్క వీడియోలో చూపించే అవకాశం చంద్రబాబు గమనించు, చూడమని కూడా తెలియపరుస్తా ఉన్నా. 27 పడుతుంది, ఇది 20 కోట్ల 30 కోట్లు కావాలని ఆ విజయ్ కుమార్ గారు మనకు ఉపన్యాసం. 30 కోట్లు కావాలని ఆ విజయ్ కుమార్ గారు మనకు ఉపన్యాసం. 30 కోట్లు కావాలని ఆ విజయ్ కుమార్ గారు మనకు ఉపన్యాసం. 30 కోట్లు కావాలని ఆ విజయ్ కుమార్ గారు మనకు ఉపన్యాసం. కావాలని ఆ విజయ్ కుమార్ గారు మనకు ఉపన్యాసం. కోట్లు కావాలని ఆ విజయ్ కుమార్ గారు మనకు ఆ విజయ్ కుమార్ గారు ఉపన్యాసం. ఇది 40 సంవత్సరాల ఇండస్ట్రీ, దళిత వ్యతిరేక ఇండస్ట్రీ, దళిత సంక్షేమానికి అడ్డుగోడగా ఉన్న ఇండస్ట్రీ, దళితులను అవహేళన చేసే ఇండస్ట్రీ. దీని మీద ఏం సమాధానం చెప్తావు? దీని మీద నీ మీద ఎందుకు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టకూడదో సమాధానం చెప్పు చంద్రబాబు.